భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడుగా జగత్ ప్రకాష్ నడ్డా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అగ్రనాయకులు ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదించడంతో నామినేషన్ ప్రక్రియలో ఏకైక నాయకుడిగా నడ్డా నిలిచారు తర్వాత పార్టీ నూతన అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జ్ రాధామోహన్ సింగ్ ప్రకటించి నియామక పత్రాన్ని అందించారు నడ్డా మూడేళ్ల పాటు అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారు నడ్డా ప్రస్తుతం బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం తెలిసింది గత మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్ఛార్జిగా నడ్డా వ్యవహరించారు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన నడ్డాకు పార్టీ అగ్రనేతలందరితోనూ మంచి సంబంధాలున్నాయి బీజేపీ యువజన విభాగంలో చేరటానికి ముందు తన కణాశాల రోజుల్లో ఏబివిపిలో ఆయన చురుకుగా పనిచేశారు ఇది ఇలా ఉండగా బీజేపీ అధ్యక్షుడుగా నెలకు పైగా పనిచేసిన అమిత్ షా పార్టీని అత్యున్న స్థాయికి తీసుకెళ్లారు అమిత్ షా హయాంలోనే బీజేపీ కేంద్రంలో రెండు సార్లు పలు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వచ్చింది మోడీ తాజా ప్రభుత్వంలో అమిత్ షాకు కీలకమైన హోం మంత్రి పదవి దక్కింది దీంతో ఒకే వ్యక్తికి ఒకే పదవి అనే సంప్రదాయం ప్రకారం పార్టీ అధ్యక్ష పదవి కోసం మరొకరిని ఎన్నుకోవటం అనివార్యమైంది విద్యార్థి దశ నుంచే జేపీ నడ్డా పార్టీ కోసం విశేష కృషి చేశారు కీలక పదవులను సమర్థవంతంగా నిర్వహించిన తీరు ఆర్ఎస్ఎస్ సంబంధం మొదలైన అంశాలు జేపీ నడ్డాకు అనుకూలంగా మారాయి